తల్లీ నిన్నుదలంచి భాషణము చేయంబూనితి నీవు నాయులంబందున నీచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదువక్కునను సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. కొంచెం మార్చాను పద్యం. వాగద్ధావివసంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు ఈ నెల నెలా తెలుగు వెన్నెలకి నన్ను మీ ఆత్మీయంగా పిలిచి నాకు తెలిసిన విషయాలు మీ ముందు ఉంచడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈరోజు ఎన్నుకున్నటువంటి అంశానికి ఒక అనుకోకుండా కాకతాళీయంగా ఇద్దరు కూడా దోహదపరిచారు. ఒకరు ఉరుమిండి నరసింహారెడ్డి గారు మరియు రమణ గారు. నేను ఎన్నుకున్న అంశం ఏంటంటే మన సాహిత్యంలో అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలు చదువుకుంటే దాని యొక్క మనము పొందాల్సినటువంటి అనుభూతిని పొందలేం కాబట్టి అనేక ప్రక్రియలు, ఆ ప్రక్రియలని ఏ ప్రక్రియని ఏ విధంగా మనము ఎదుటివారికి అందజేయగలము ఆ విధంగా అందజేయగలిగినప్పుడు ఆ రచయిత కృతకృత్యుడవుతాడు. ఒకటి, ఒక రస ఆవిష్కరణ జరుగుతుంది, ఒక తాదాత్మ్యం అనేటువంటిది ఆ రచనలో ఉన్నటువంటి అది చక్కగా మనని ఆనందింపజేస్తుంది. అందుకే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ నేను ఈ శ్లోకాన్ని, కాళిదాసు గారు ఈ శ్లోకాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే వాగర్థావివ సంపృక్తౌ అన్నారు. ఆ వాగర్థములు విడదీయరానటువంటి, వాక్ అంటే మాట, మాటకి అర్థము లేకపోతే అది వ్యర్థం అన్నారు. కాబట్టి వాక్కు అర్థము అవి రెండు కూడా ఎట్లాగి ఒక నాణానికి రెండు వైపుల్లాగా వాక్కు అర్థం విడదీయరానటువంటి విధంగా ఉన్నట్టుగానే ఆ పార్వతీ పరమేశ్వరులు వారు ఆ విధంగా ఒక అన్యోన్యమైనటువంటి దాంపత్యం వారు ఆది దంపతులు. అయితే వారిని పోల్చటానికి ఆయనకి ప్రపంచంలో ఏ వస్తువు దొరకలేదు, వాక్కు అర్థము అనేటువంటి ఆ రెండు తీసుకున్నారు, వాగర్థాలను తీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది వాక్కు అంటే మరి వాక్కుండేటువంటి శక్తి ఎటువంటిది, ఆ వాక్శక్తి ఎటువంటిది, తర్వాత వాక్కు ఏ విధంగా ఎన్ని రకాలుగా ఎన్ని హొయళ్ళు పోతుంది, ఎన్ని రకాలుగా ఎన్ని రూపాంతరాలు చెందుతుంది, ఏ విధంగా ప్రభావం కలిగింప చేస్తుంది, ముఖ్యంగా మన తెలుగు భాషలో ప్రక్రియల ద్వారా అనేటువంటి అంశాన్ని ఎప్పటి నుంచో నాలో గూడు కట్టుకొని ఉన్నటువంటి ఈ ఆలోచనని అమెరికా నెల నెల తెలుగు నెల సాహిత్య వేదిక నాకు ఈ అవకాశం కలిగింపజేసినందుకు మరి నేను ఏమి చెప్పగలుగుతానో, ఎంతవరకు చెప్పగలుగుతానో చూస్తానో. నేను నా శక్తి మేరకి నేను ప్రయత్నం చేయటానికి మీ ముందుకి వస్తున్నాను. భాష, భాషించేది భాష, మాట్లాడేదే భాష. మాట్లాడటం అనేటువంటిది ఆ మాటలో తీరును బట్టి సందర్భాన్ని బట్టి
వాళ్ళ యొక్క స్థానాన్ని బట్టి, ఉనికిని బట్టి అనేక రకాలైనటువంటి ఈ భేదాలు ఉంటాయి. కాబట్టి సాహిత్యంలో కూడా, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ప్రక్రియ కనుక మనం గమనించినట్లయితే, మేజర్గా ఇటు పద్య ప్రక్రియ, గద్య ప్రక్రియ కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు నేను గద్య ప్రక్రియ వైపు వెళ్ళటం లేదు. ఎందుకంటే గద్య ప్రక్రియ ఎక్కువగా చదివి ఆనందించవలసిందే, అది మనకి కొంచెం కష్టమైనటువంటిది. కానీ పద్య ప్రక్రియ కానీ లేకుంటే సాహిత్య ప్రక్రియ కానీ ఇదంతా కూడా, ఈ సాహిత్యంలో అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలన్నీ కూడా ముఖ్యంగా మన తెలుగు భాషలో జానపదం నుంచి మొదలుపెట్టుకుంటే, చక్కనైనటువంటి ఛందోబద్ధమైనటువంటి కావ్యాలు, ప్రబంధాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క తీరు తెన్నుల్ని, తర్వాత మన భాషకి, సాంప్రదాయానికి, సంస్కృతికి ఉన్నటువంటి ముడి ఏ విధంగా ఉంది, ఏ ఏ సందర్భాల్లో మనం ఆ ప్రక్రియల్ని ఏ విధంగా ఆవిష్కరింపజేసుకుంటాం అని చెప్పేసి నాకు తోచిన నాలుగు మాటలు మీ ముందుంచడానికి మీరందరూ కూడా అనుమతిస్తారని కోరుకుంటూ, ముందుగా మన తెలుగు భాష యొక్క తీయదనం గురించి నేను రాసినటువంటి ఒక గేయం, ముఖ్యంగా దాన్ని తర్వాత ఎందుకు ఆ గేయాన్ని ఇక్కడ మీకు వినిపిస్తాను అనేటువంటిది తెలియజేస్తాను. తేనె కడలి తెలుగు మాట, పూల పడవ తెలుగు పాట, వెన్నెలగని వెలుగు బాట, వెన్న పూస తెలుగు భాష. తేనె కడలి తెలుగు మాట, పూల పడవ తెలుగు బాట, వెన్నెలగని వెలుగు బాట, వెన్న పూస తెలుగు భాష. నన్నయాది కవుల చేత వన్నె తీర్చబడిన భాష, అన్నమయ్య పదములలో అందగించబడిన భాష. కన్నడ భూరమణునిచే సన్నుతిల్చబడిన భాష, ేష భాషలందు తెలుగు లెసయన్నబడిన భాష. తేనె కడలి తెలుగు మాట, త్యాగరాజు కీర్తనలతో రాగమైన యోగ భాష, రామదాసు భజనలలో రంగరించబడిన భాష, పద్యమందు గద్యమందు హృదయముగాని ముడు భాష, చోద్యము పగేయములు జ్ఞేయమైన జనుల భాష. తేనె కడలి తెలుగు మాట, పూల పడవ తెలుగు భాష. గిడుగు పిడుగు అడుగు జాడ వడుగు చేసుకున్న భాష, గిడుగు పిడుగు అడుగు జాడ వడుగు చేసుకున్న భాష, కందుకూరి గురజాడల ఖడ్గమైన కలిత భాష, రాజప్రోలు రచనలలో రమ్యమైన రాజభాష, విశ్వనాథ వితరణతో వినుతికెక్కబడిన భాష. తేనె కడలి తెలుగు మాట, పూల పడవ తెలుగు పాట, వెన్నెలగని వెలుగు బాట, వెన్న పూస తెలుగు భాష. ఇది మన తెలుగు భాష యొక్క, దీని గురించి నేను ఎప్పుడూ రాసుకున్నటువంటి భాష. ముఖ్యంగా ఇందులో ఈ ప్రక్రియలకు సంబంధించినటువంటి కొంతమందిని
భజనలు ఒకరు రాస్తే కీర్తనలు ఇంకొకరు రాశారు, తర్వాత ఈ విధమైన అనేక రకాలైనటువంటి విశ్వనాథ్ గారి సాహిత్యం ఒక రకంగా, తర్వాత రాయప్రోలు వారు, తర్వాత గురజాడ గారు, వీళ్ళందరూ కూడా మనకి అనేక ప్రక్రియలు అందించినటువంటి వాళ్ళు కాబట్టి ఈ గేయాన్ని ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీకు వినిపించాలనేటువంటి ఉద్దేశంతో వినిపించాను. అయితే మన సాహిత్యం మనకు ఆదికవి నన్నయ్య గారు, అంటే పద్య కవిత్వాన్ని కనుక తీసుకున్నట్లయితే నన్నయ్య గారిని మనం తీసుకుంటున్నాము. పద్య కవిత్వానికంటే ముందే 200-300 సంవత్సరాల ముందే మనకు భాష అనేటువంటిది మెల్లమెల్లగా సాహిత్యం వైపు రావటము. అయితే జానపద సాహిత్యము ముందుగా పుట్టిన తర్వాతనే మనకి పద్య కవిత్వం కానీ ఛందోబద్ధమైనటువంటిది అంతా కూడా మనకు రావటం జరిగింది. ఈ జానపదం అనేటువంటిది ఏదైతే ఉందో మన తెలుగులో పుట్టిన నాటి నుంచి మొదలు పెడితే కాటికి వెళ్ళేదాకా అన్ని సందర్భాలకి తర్వాత అట్టడుగు వర్గం దగ్గర నుంచి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి, అంటే అన్ని స్థాయిలలో అన్ని వర్గాల వారికి అందరికీ కావలసినటువంటి ప్రక్రియలని మన తెలుగు భాష అందించింది. సుసంపన్నమైనటువంటి భాష మన తెలుగు భాష. పుట్టగానే ఏ సాహిత్యము చదువుకోకపోయినా చూచుతానంత చూచుముకుందా లలి పరమానంద రామ గోవింద తూత బ్రహ్మాండంబు తొట్లె గావించి నాలుగు వేదాలు గొలుసుల మరించి జో అని చెప్పేసి జోలపాట పాడుతుంది. అంటే ఆ జోలపాటలో ఉన్నటువంటి ఆ పాడే తీరు నిజంగానే ఆ జో జో అంటుంటే ఆ పాపాయి నిద్రపోయేంత కమనీయంగా ఉంటుంది. ఆ విధంగా జోలపాట, ఆ తర్వాత చిన్న పిల్లలు కొంచెం అదిగే అయిన తర్వాత వాళ్ళ చేతులు ఇట్లా ఇట్లా ఒప్పుతుంటారు, తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణునాథ తారంగం వెంకటరమణ తారంగం అని చెప్పేసి ఆ పిల్లడు ఏ విధంగా చేస్తుంటే ఆ విధంగా వాళ్ళకి ఆటలు. తర్వాత మన ఇంకొకటే ముఖ్యమైనటువంటి ఏది ఏంటంటే మన భాషలో మన సాహిత్యంలో ప్రతిదీ కూడా దైవానికి అన్వయం చేసి, అంటే ఇటు పుణ్యం పురుషార్థం, అటు పిల్లవాడిని ఆడించినట్టుగా ఉంటుంది, దేవుణ్ణి తలిచినట్టుగా ఉంటుంది, తన యొక్క కళని ప్రదర్శించినట్టుగా ఉంటుంది. మూడు ప్రయోజనాలు జరుగుతున్నాయి అక్కడ. అంటే తల్లి తనకి ఎంత వస్తే అంత ప్రేమతోటి పాడేటువంటి ఆ పాటలో, లాలి పాటలో అటు భగవన్నామ స్మరణ ఉంది, పిల్లవాడిని జోకొట్టటము ఉంది, తర్వాత తన యొక్క తనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కళని ప్రదర్శించుకునేటువంటి ఇది. ఈ మూడు ప్రయోజనాలు మన సాహిత్యము, మరి మిగతా భాషల్లో కూడా ఉందేమో నాకు మిగతా భాషలతో అంతగా అది లేదు, కానీ నాకు తెలిసినటువంటి నాకున్నటువంటి శృత పాండిత్యమే నాది. నేను పెద్దగా ఇందాక వారు నన్ను పరిచయం చేస్తూ ఎంఏ తెలుగు చేశారన్న, యాక్చువల్గా నేను బేసికల్గా బీఎస్సీ ఎంపీసీ చదివాను. దాంతో నాకు ఒక కెమిస్ట్రీ కాదండి, కెమిస్ట్ ఉద్యోగం, ఒక ల్యాబ్లో కెమిస్ట్ ఉద్యోగం చేశాను నేను సర్సిల్క్ ల్యాబ్లో. ఆ తర్వాత అది మూతబడిన తర్వాత మళ్ళీ బీఎడ్ చేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా చేరాను, గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా లెక్కలే చెప్పాను. కానీ చాలా చోట్ల అనుకోకుండా ఏంటంటే నాకున్నటువంటి సహజమైనటువంటి